జగనన్న తోనే గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని అరకు ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుబ్రద అన్నారు. విశాఖ ఏజెన్సీ ముంచుంకుపొట్టు మండలం జర్రెల నుంచి ముంచుంకుపొట్టు ప్రధాన రహదారి వరకు తారు రోడ్డుకు అరకు ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుబ్రద రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ శతక బుల్లుబాబు చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. फोटो बार सर एमएलए गारु मीरु रेंडु पोट्ल वेयंडि दुंपल आय सीकर बस कंद మరి ఇక్కడ రోడ్ వస్తదో లేదో అన్న పరిస్థితిలో కూడా ఈ గ్రామ ప్రజలు అందరూ ఉండేవారు. మరి అన్ని రోజులు కలలు కలలు గన్న కలలు ఈ రోజు बीती रोड तार रोड निर्माणा की शंकुस्थापना की मेमंदर पूनको ग्रामा की राव जी मरी एपड़ू अभिमान अलागे पार्टी मीद उ नायक उ अंदर मनवी चेस्क मरी मरी आ अभिवृद्धि मन कल मन चेयर मन एपड़ू ऐक्य उ प्रभुत् पथकल ने मन इंटे वस्तु इपड़े ट्रैकर् चैरम गार मन बुलीबाबा अने गुजार मन राष्ट्र चूसक एपड़ना चपंडी अलागे रैत भरोसा वस्तना रैत पट्टुकने ना ले कंप्लीट तार रोडी वर्क स्टार्ट मूड रोड अपगिस्तार चक्कर रोड वेटू मैं सहकारी चक्कर रोड वेसकोवाले विज्ञप्ति अरे वाली इबंध लेकिन अव्वात इंटे पेंशन इतना इंटे उदया आर गंटल एड गंटल मत पद गंटल अंदर पेंशन इतू जिले इपू पंपस्था निपटे जिले डिस्ट्रिब्यूशन फस्ट एवं पदको अभी तस्कूँ अट्ठे पार्टी अट्ठे मुख्यमंत्री दर मेमंदर पंचायत विपक्ष का भाव
మీరు కూడా చూడండి, నేను కూడా ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా ప్రతిరోజు పదం దగ్గర తిరుగుతూనే ఉన్నాను. ఏ రోజు ఎవరు ఫోన్ చేశారు రమ్మంటే వెళ్తారు. మన పథకం పడదంటే ఫోన్లోనే అది పథకం ఇప్పించి ఏర్పాటు చేస్తున్నాను. రంగబయలు రోడ్డన్నీ మార్బుల్ రోడ్డన్నీ జామ్ కూడా ఈ పంచాయతీ చూసుకుంటుంది. మరి ముంచెంపు అందరికీ నమస్కారం అండి. ఈరోజు ముంచెంపుట్టు మండలము జర్రెల అండ్ కిలగాడ పెదగూడ పంచాయతీలకు గాను ఈరోజు గౌరవ శాసనసభ్యులు గారు అలాగే ట్రైకర్ చైర్మన్ గారు బిల్లిబాబు గారి ఆధ్వర్యంలో మేమంతా కూడా ఈరోజు మండల స్థాయిలో ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీసీలు, ఎంపీపీ, వైస్ ఎంపీలు అలాగే గ్రామస్తులు అందరూ కూడా మేము ఏదైతే వాగ్దానం ఇచ్చామో దాన్ని ఈరోజు మరి ఏదైతే రోడ్డు శంకుస్థాపన చేసి మేము విలేజ్కి వస్తామని మాట ఇవ్వడం జరిగింది. గత సర్పంచ్ ఎలక్షన్ ముందు, అది కాకుండా ఈ ఏదైతే స్థానిక ఎలక్షన్కి ముందు మా ఎమ్మెల్యే గారు గెలుస్తారు, గెలిచిన తర్వాత ఇక్కడ రోడ్డు ఇవ్వడం ఇస్తామన్న ఒక మాటను మరి కరోనా కారణంగా కొంచెం లేట్ అయింది తప్ప ఇచ్చిన మాట ప్రకారంగా ఈరోజు ముంచెంపుట్టు మండలమే కాదు అరకు నియోజకవర్గంలో ఉన్నటువంటి 6 మండలానికి గాను ఎక్కడ కూడా రహదారులకి అలాగే ఒక సీసీ కానీ డ్రైనేజీ కానీ మంచినీరు కానీ అందించడానికి నా వంతు అలాగే ఎమ్మెల్యే గారి వంతు మేము ఎప్పుడు కూడా కృషి చేస్తూనే ఉంటాము. ఎప్పుడు కూడా ప్రజల్లోనే మేము మమేకమై ఉంటూ ఇంకా అభివృద్ధి కార్యక్రమానికి మా వంతు మేము సహకరిస్తూ అలాగే మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దేనికైనా కూడా అన్న మేము ఒక ఎస్టీ మహిళ కానీ లేదంటే ఎస్టీ ఏరియా నుంచి మేము గిరిజన ప్రాంతం నుంచి మేము ఈరోజు వచ్చామన్న అని చెప్పగానే ఏది కూడా అతను బొమ్ము చేయకుండా మేము చెప్పిన మాటని ఈరోజు ప్రతిదానికి కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నారు. మరి మీకు అందరికీ తెలిసిన విషయమే అన్ని రకాలుగా కూడా ఎంతోమంది మన ముందు తరానికి చెందినటువంటి అనేక మంది జిల్లా కావాలని పోరాడారు. మరి ఎక్కడైనా జరిగిందా? అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో మనకి అరకు అలాగే పాడేరు రంపచోడవరానికి మనకు ఒక జిల్లాగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అల్లూరి సీతారామరాజు జిల్లాగా ప్రకటించారు. మరి ఇంత మంచి శుభ పరిణామంలో ఈరోజు జర్రెల గ్రామంలో ఉగాది ముందు ఉగాది పండుగలాగా వాతావరణాన్ని ఈరోజు మరి చూసాం మేము. మరి ఎప్పుడు కూడా ప్రజల వెంట ఉండి మేము తప్పకుండా కృషి చేస్తాము. ఇంకా ప్రజల దగ్గరికి నేరుగా వెళ్ళి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకొని ఇంకా ముందుకెళ్ళడానికి డెఫినెట్గా మేము మా శక్తి వంచన లేకుండా మేము పనిచేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఏదైతే మేము గత ఎన్నికల్లో ప్రామిస్ చేసామో జర్రెల రోడ్డు వేసి గ్రామానికి వస్తామని చెప్పాము. ఇందాక మా జడ్పీ చైర్మన్ గారు చెప్పినట్టు ఈ కరోనా రాకపోతే ఇంకో సంవత్సరం ముందే రోడ్డు వచ్చిండేది. సరే ఈరోజు రోడ్డు ఇస్తున్నాం. ఏది అభివృద్ధి చేయాలన్నా పథకాలు ఇవ్వాలన్నా ప్రజలకు మేలు చేయాలన్నా ఓన్లీ వైఎస్ కాంగ్రెస్ పార్టీకి మీద మాత్రమే సాధ్యము. గతంలో తెలుగుదేశం పార్టీ ఉండి గిరిజన ప్రాంతాన్ని దోచుకుని తెలిసేది, దోచుకుని దాచుకున్నారు. కానీ మా ప్రభుత్వం నీతివంతంగా నిజాయితీగా ప్రజలకు ఏ విధంగా పరిపాలన కావాలో అదేవిధంగా పరిపాలించాలంటున్నారు. మీరు చూడండి, అభివృద్ధి సంక్షేమ పథకాలు రెండు కూడాను అద్భుతంగా ఈరోజు ప్రజలు చేరవేస్తున్నారు. ఇంటికే పెన్షన్స్, ఇంటికే రైతు, ఇంటికే అమ్మఒడి, ఇంటికే రైతు పథకం, నీతి నిజాయితీ మా ప్రభుత్వంలో ఉంది. ఈరోజు మన గ్రామాలు ఇంత చక్కగా అభివృద్ధి చెందుతుందంటే దాని కాదు జగనన్న పరిపాలనలో పేద ప్రజలందరూ కూడా ఈరోజు ఎంతో సంతోషంగా హ్యాపీగా ఆనందంగా ఉన్నారు. రాబో రోజులు కూడా 175 స్థానాలు గెలుచుకొని మళ్ళీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకుంటారని చెప్పేసి విశ్వసిస్తూ ఈనాటి ఈ యొక్క రోడ్డు ఈ జర్జుల గ్రామ ప్రజలకు అంకితం చేస్తాం, జర్రెల గ్రామానికి అంకితం చేస్తాం.
ముంచుకుంటూ మండలానికి మండల కేంద్రానికి అతి సమీపంలో ఉన్నటువంటి మరి ఈ జనల గ్రామానికి ఈ రోడ్డు రావడం ఈరోజు మా గౌరవ పల్లన గారు అలాగే మా సోదరి సుభద్ర గారు మరి గారు సాగరం ఈరోజు రోడ్ అయ్యింది చాలా సంతోషిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు నేతల ప్రభుత్వం గురించి చెప్పడానికి ఇది ఒక సమాధానం మాత్రమే. భవిష్యత్తులో ప్రతిపక్షాలకి ఒక శంత పెట్టి ఎవరైతే మా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఇబ్బంది చేస్తున్నారు ఎవరైతే మా మీద లేనిపోయినటువంటి సంబంధమైనటువంటి కాంట్రాక్ట్ చేస్తున్నారు ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వ పార్టీ వాళ్ళు గతంలో వాళ్ళు 40 ఇయర్స్ ఇండస్ట్రీ చెప్పుకునేటువంటి టీడీపీ నాయకులు ఈరోజు మన జిల్లా ప్రాంతం ఏమైనా చేశారంటే వాళ్ళు వ్యక్తిగతంగా అభివృద్ధి చెందొచ్చాము కానీ ఇక్కడ సామాజికంగా జిల్లా ప్రాంతానికి అయితే వాళ్ళు చేసిన మళ్ళీ ఈ మీడియా ముందు